वेलकम टू अवर चैनल सुमन टीवी एजुकेशन मनमु वेद गणितम गुरिंचि मनं तेलुसुकोबोतुन्नां नेनु रास्तानु वेदिक मैथमेटिक्स अंटे वेद गणित गणितम अंटे मन अंदरिकी तेलुसु कदा तेलुगु हिंदी इंग्लीश मैथ्स साइंस सोशल अंटाम कदा अंदुलो गणितम कूडा ओक सब्जेक्ट ई वेद गणितम एंटि वेदालोलो उन्न गणितमा పూర్వీకులు రాసినట్టు గణితమా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనకి బోల్డ్ అనే సబ్జెక్ట్స్ ఉండేవి, ఇంక్లూడింగ్ ఆస్ట్రానమీతో సహా. అందులో భాగంగానే మనకు వేద గణితం కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది, కానీ కాలక్రమేణా అది మనకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది. దానిని పూణేలో ఉన్నటువంటి ఒక మఠంలో స్వామి భారతీ కృష్ణ తీర్థజీ స్వామీజీ గారు ఆ పాత టెక్నిక్స్ని మళ్ళీ రీమాడ్యూల్ చేసి మార్కెట్లోకి తేవడం జరిగింది. సో తను కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి తనకు వచ్చినటువంటి జ్ఞానంతో తను ఒక పుస్తకం రాయడం జరిగింది. దాని పేరే వేద గణితం అని పెట్టారు. ఆ ఒక పుస్తకం ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, అలా 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 చాలామంది చేతులు మారుతూ యూరోపియన్ కంట్రీస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత యూరోపియన్స్ వాళ్ళ ఆ సబ్జెక్ట్ని, ఆ పుస్తకాన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. తీరా చూస్తే భూమి గుండ్రంగా ఉంటున్నట్టుగానే మళ్ళా ఆ పుస్తకము మన దగ్గరికే వచ్చింది. సో వచ్చిన తర్వాత కలకత్తాలో ఉన్నటువంటి డాక్టర్ గౌరవ్ తెక్రివాల్ గారు ఈ సబ్జెక్ట్ని బాగా థీసిస్ చేసి దాని యొక్క టెక్నిక్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. సో అలా ప్రతి స్టేట్లో ఈ ప్రోగ్రాము, దాని మీద పుస్తకాలు రకరకాల ఎడిషన్స్లో మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి. కానీ అది పిల్లలు తీసుకున్నప్పుడు ఆ పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టసాధ్యమైన పని. మరి ఆ కష్టసాధ్యమైన పని మీకు పుస్తక రూపంగా ఇస్తే మీకు అర్థం కాదు కాబట్టి దాన్ని సులభతరం చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరందరూ మా ప్రేక్షకులందరూ నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, రైట్, విల్ సీ. అసలు ఈ లెక్కలు అంటే ఏంటి, వేద గణితం అంటే ఏంటి, వేద గణితం అంటే ఏంటి, నేను ఆ డిఫరెన్స్ చూపిస్తాను. అయితే ముందుగా ఎంతమంది పిల్లలకి ఈ సబ్జెక్ట్ మీద భయం ఉంటుంది అంటే, ఒక క్లాస్కి వెళ్తే మనకి 60% పిల్లలు నాకు భయం ఉంది అని అంటారు, కేవలం 40% మాత్రం నాకు ఈజీ అంటారు. ఎవరైతే చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ని ఈజీ అంటారు, లెక్కలు చేసే విధానాన్ని ఈజీ అంటారు, వాళ్ళు ఐఐటీస్లో ఉంటారు, యూనివర్సిటీలో ఉంటారు. ఎవరైతే భయం అంటారో వాళ్ళు మధ్యలోనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఏ సబ్జెక్టు లేని భయము కేవలం లెక్కలకే ఎందుకు, ఏంటా తేడా తెలుసుకున్నదా? ఎస్, మీరు గనక ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే టీచర్ ఏం చేస్తారు, ABCDEF ఇలా ఎడమ చేతి నుంచి కుడి చేతికి, లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఇలా రాసుకుంటూ వెళ్తారు. ఎస్, అలాగే చదువుతూ వెళ్తారు, సింపుల్, అక్కడేమి ఇబ్బంది లేదు. అదే తెలుగు తీసుకోండి, తెలుగు కూడా టీచర్ ఏం చేస్తారు, ఆకి అంటూ లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్కే రాసుకుంటూ వెళ్తారు, అలాగే చదువుతారు కాబట్టి ఇబ్బంది లేదు. మరి హిందీ వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కే రాస్తారు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి చదువుతారు. కానీ లెక్కలు మాత్రం అలా కాదు. చిన్నప్పుడు 1, 2, 3, 4 ఒక ఆర్డర్లో నేర్పిస్తారు, పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. మీరు గమనించారు ఎల్కేజీ యూకేజీ ఉన్నప్పుడు 100 out of 100 మార్క్స్ వస్తుంటాయి, మీరు సంతోషం, చూసే వాళ్ళకి అందరికి హాయిగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్కి వచ్చారు అడిషన్స్ వస్తాయి, సెకండ్ క్లాస్కి వచ్చారు సబ్ట్రాక్షన్స్ వస్తాయి, అక్కడ కూడా బాగానే ఉంటారు. మీరందరూ మురిసిపోతారు మీ పిల్లలను చూసి, ఎందుకంటే మా పిల్లలు లెక్కలు 100 out of 100 వచ్చారు. కానీ 3వ తరగతి మొదలుకోగానే 3, 4, 5 క్లాసులు పెరుగుతున్న కొద్ది వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంటుంది. మీరు గమనించారో లేదు, ఎస్, 100% తగ్గిపోతుంది. మీరేమనుకుంటారు, వాళ్ళు చదువుతలేరు అనుకుంటారు, ఎందుకు చదవరండి, తప్పకుండా చదువుతారు పిల్లలు. కానీ వాళ్ళకి అర్థం కావాలి కదా, క్లాస్లో అక్కడ టీచర్కు ఉన్న సమయంని ఇచ్చినట్టయితే ఆ 45 నిమిషాల్లో తను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది పిల్లలకు అర్థం అవ్వాలి. అర్థం కావాలంటే అందరికీ అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు కదా, ఉండదు. కేవలం 20-40% మాత్రమే పిల్లలకు అర్థమవుతుంది. ఇంకొక 20-40% పిల్లలకి తమ తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, ఇంకొక ట్యూషన్స్ కానీ, లేదంటే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఇంకా 30% పిల్లలకి మ్యాథ్స్ అంటే ఫోబియా, మ్యాథ్స్ అంటే భయం. మీరు 10th క్లాస్లో కూడా గమనించినట్టయితే ఎగ్జాక్ట్గా మీరు ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినారో అని కనుక్కున్నట్టయితే మ్యాథ్స్లోనే 1 మార్కు పోయింది సార్, 2 మార్కులు పోయిందంటారు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు బోర్డు పైన స్కూల్లో ఇప్పుడు 5 టేబుల్ ఉందండి. సపోజ్ 8,000 6,24 5
అనుకుందాం 8,624 x 5. స్కూల్లో టీచర్ ఎట్లా చెప్తారంటే 8, 6, 2, 4 x 5. సో ఏం చేయాలి? 5 4s are 20. 2 on the top, 0 on the down. కరెక్టే కదా? అట్లాగే 5 2s are 10. 10కి 2 కలిపితే 12, అంటే 1 పైన 2 కింద. ఓకే. తర్వాత 5 6s are 30. 30కి 1 యాడ్ చేస్తే 31. 3 1 31. ఎగ్జాక్ట్లీ. 5 8s are 40. 40కి 3 కలిపితే 43. అవునా? 100% రైట్ ఆన్సర్. కానీ మీరు గమనించండి, మనం ఎలా రాస్తున్నాము? కుడి చేతి నుంచి ఎడమకి రాస్తున్నాము. కానీ ఎలా చదువుతున్నాము? ఎడమ నుండి కుడికి చదువుతున్నాం. పసిపిల్లలు కదా, థర్డ్ క్లాస్లో ఈ మల్టిప్లికేషన్స్ టీచరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లెఫ్ట్ నుండి రైట్ రాస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కే చదువుతుంది. కానీ లెక్కలు వచ్చేసరికేమో రైట్ నుండి లెఫ్ట్కు రాస్తూ, లెఫ్ట్ నుండి రైట్కు చదవమనేసరికి పిల్లల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మరి దీనికి ఏంటి సొల్యూషన్? టీచర్లు మారాలి, పద్ధతులు మారాలి. కానీ మనకు కొన్ని సంవత్సరాలుగా అలవాటు చేసిన ఈ సిస్టాన్ని మనం ఆపలేం కదా. సో ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి మనకు వేదిక్ మ్యాథ్స్ సహకరిస్తుంది. అది ఎట్లా సహకరిస్తుందో మీరు అందరు చూడండి. ఓకే, రైట్. ఇదే నంబర్ 8, 6, 2, 4 x 5. దీన్ని నేను ఏం చేస్తానంటే 5 అనే నంబర్, ఈ 5 అనే నంబర్ని వేరే రూపంలోకి మార్చాలంటే మీరు ఏం చేస్తారు? సపోజ్ అడిషన్ అనుకోండి. 1 + 4 = 5, వెరీ గుడ్. 2 + 3 = 5, గుడ్. 3 + 2 = 5. 4 + 1 = 5. అంటే అడిషన్లో 4 రకాలు ఉంటాయి. మరి సబ్ట్రాక్షన్లో అయితే 6 - 1 = 5, 7 - 2 = 5, 8 - 3 = 5, 9 - 4 = 5, 10 - 5 = 5. అవును కదా? రైట్. ఒకవేళ మీరు మల్టిప్లికేషన్లో ఆలోచించండి, 1 x 5 = 5 వస్తుంది, లేదా 5 x 1 చేస్తే కూడా 5 వస్తుంది. ఓకే, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవే. మరి డివిజన్లో ఆలోచించండి. ఎస్, ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ 10/2, 10ని 2 ముక్కలు చేస్తే 5 కదా? ఎగ్జాక్ట్లీ. ఇంకా వేరే నంబర్ అక్కర్లేదు, సింపుల్గా 5/1 5 వస్తుంది, లేదా 10/2 అంటే 10/2. నేను ఇక్కడ రాస్తా చూడండి, 10/2. క్లియర్? అంటే 5ని మనము 10/2లోకి మార్చుకుంటున్నాము. 10 ఎందుకు తీసుకోవాలి సార్? 15/3 తీసుకోవచ్చు కదా. నో, మనం బైనరీ నంబర్స్ తీసుకుంటాం, 1 and 0. సో 1 and 0 అంటే 10 కావచ్చు 100 కావచ్చు 1000 కావచ్చు 10,000 కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఇక్కడ 10/2 ఎప్పుడైతే మనం తీసుకుంటామో, మీరు గమనించినట్టే ఒక నంబర్ కనిపిస్తుంది x 10. ఎస్, అంటే ఏదైనా ఒక నంబర్ని 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు? అదే నంబర్ పక్కన 0 వస్తుంది, అంతే కదా. 2 x 10 అంటే ఏమొస్తుంది? 2 + 0 = 20. 3 x 10 అంటే 30, అంటే 3 + 0 = 30. అట్లాగే 8, 6, 2, 4 x 10 అనగా 8, 6, 2, 4, 0. అవును కదా? ఓకే, మీకు అర్థమై. బై 2 అంటే ఏమిటి? మన కామన్ భాషలో మాట్లాడుకుందాం. బై 2 అంటే ఒక వస్తువు ఉంటుంది. బై 2 అంటే ఏంటి? సగం. ఎగ్జాక్ట్లీ సగం. ఒక్కసారి ఆలోచించండి, 8లో సగం ఎంత? 4. 6లో సగం ఎంత? 3. 2లో సగం ఎంత? 1. 4లో సగం ఎంత? 2. చివరిలో ఒక 0. నేను ఎలా రాశాను? లెఫ్ట్ 2 రైట్ రాశాను కదా. చూసుకోమ్మా ఈ ఆన్సర్, ఈ ఆన్సర్ రైటా? దట్స్ ఇట్. సో ఇది మనం రెగ్యులర్గా స్కూల్లో వాడుతున్న మెథడ్. ఇది వచ్చేసి వేదిక మెథడ్. హావ్ యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు మీరు గమనించారు కదా, మనం రెగ్యులర్గా స్కూల్ చేసే మెథడ్లో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి టీచర్ రాస్తుంటారు, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి చదవమంటుంటారు. కానీ వేదిక మ్యాథ్స్లో డైరెక్ట్గా ఇట్లా రాస్తుంటారు. అవునా కదా? ఇంకోటి చూద్దామా, 84,236 x 5. మీకు వస్తుందో చేయడం? ఎట్లా వస్తుందో చూద్దామా. 5 అంటే ఏంటి? 10/2 అంటే 10/2. బై 2 అంటే ఏంటి? సగం. సో దీంట్లో సగం చేసుకుంటే అయిపోతుంది కదా. ఏంటది? 4, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. మరి 3లో సగం చేయడం రాదు కదా. 36ని సగం చేద్దాం, 36ని సగం చేద్దాం. 36ని సగం చేస్తే 18 విత్ 0. దాట్స్ ఇట్. సో ఇలాంటి
కొత్త కొత్త టెక్నిక్స్, ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ మీకు నేర్చుకోవాలని ఉంటే మనం మన వచ్చే ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.